ప్రకాశం జిల్లాలో మోడల్ స్కూల్ టీచర్లు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తమకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో ప్రతి నెలా జీతం కోసం రోడ్డెక్కాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు మోడల్ స్కూల్ టీచర్లు. తమకు రావాల్సిన పీఆర్సీ కూడా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదని, బిల్లులు పెట్టినా మంజూరు కాని పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమని కూడా విద్యాశాఖలో భాగంగా చేసి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించుకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇతర డిపార్ట్మెంట్ లేని బాధ మోడల్ స్కూల్ టీచర్లకి ఉంది. ఈరోజు బడ్జెట్ లో కేటాయింపు లేకపోవడం వల్ల ప్రతి నెలా జీతాలు చెల్లించాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు మోడల్ స్కూల్ టీచర్లకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బడ్జెట్ కేటాయింపులు జరగాలి, 1వ తేదీ జీతాలు ఇవ్వాలి. ఈ ధర్నా ప్రకారం ఇవ్వకపోతే రేపు 17 నుంచి 21వ తేదీ వరకు రిలే నిరాహారదీక్షలు, 24వ తేదీన డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఏపీఎంఎస్ స్టెప్ తీసుకునే ఈ పెద్ద ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యభాజ్య ఫెడరేషన్ కీలకంగా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్స్. మేము ఏమి కోరట్లేదు, ఓన్లీ జీతాలు ఇమ్మని రెగ్యులర్గా కోరుతున్నాం. దాట్ జీతాలు కూడా ఆపేస్తే మేము ఎలా బ్రతకాలి? వీ డోంట్ అండర్స్టాండ్ సార్. అండ్ మిగిలినవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే మినిమం థింగ్స్ లైక్ హెల్త్ కార్డ్స్ కానీ కంపాషనేట్ గ్రౌండ్స్, దిస్ ఇస్ టూ మచ్ సార్. మేము కంపాషనేట్ గ్రౌండ్స్ మీద మాకు చనిపోయిన ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని ఇటువంటి రియలీ అన్ఫార్చునేట్ థింగ్ ఎవరికి ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి మా అప్పీల్ని, మా రిక్వెస్ట్ని దయచేసి మీరు కన్సిడర్ చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మేము రోడ్ మీదకి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం.